Hi, welcome to my channel. This is Sirichella. ఈ రోజు వీడియో నేను యుఎస్ఏలో ఫంక్షన్కి వెళ్తున్న వీడియో అన్నమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇది నా ఫస్ట్ ఫంక్షన్ అన్నమాట. సో నౌ దిస్ ఇస్ టైమ్ ఫర్ మీ టు గెట్ రెడీ. నేను రెడీ అయిపోతున్నాను అండ్ ఇక్కడ అమెరికాలో ఫస్ట్ టైం ఫంక్షన్ అంటే ఆ మాత్రం ఉండాలి. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఆల్మోస్ట్ ఎప్పుడు మా పెళ్లి తర్వాత ఫంక్షన్ అంటే ఇదే అనమాట. ఇండియా అంటే ఈ పాటికి మస్తు ఫంక్షన్లు వస్తుంటే అండ్ పోతుండే కూడా. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి టూ మచ్ ఎక్సైటెడ్. నేను ఇక్కడ మేకప్ వీడియో కూడా ఏం చేయట్లేదు యాక్చువల్లీ. జస్ట్ అట్లా ఏదో రెడీ అవుతున్నా అన్న సాటిస్ఫాక్షన్ నాకు తర్వాత ఎప్పుడు గుర్తుండిపోతుంది అని చెప్పి ఇది ఇట్లా పెడతా కొంచెం. అప్పుడు మీకు కనిపిస్తుంది. నేను కూడా ఏదో మేకప్లలో పెద్ద ప్రో ఏం కాదు, బట్ ఏదో నార్మల్గా నాకు తోచినట్టుగా వేసుకుంటాను. జస్ట్ కొంచెం ఉన్న డార్క్ స్పాట్స్ అవన్నీ కవర్ అవ్వడానికి అంతే. సో నేను యుఎస్ వచ్చినప్పటి నుంచి నాకైతే చాలా ఫేస్ పైన పింపుల్స్ వచ్చేసాయి. సో నేను చాలా మట్టుకు మేకప్ అనేది అవాయిడ్ చేస్తున్నాను అన్నమాట. సో నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు ఓన్లీ బేబీ క్రీమ్ అండ్ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను అంతే. ఐ ల్యాషెస్ తెచ్చుకున్నాను అనమాట. ఐ డోంట్ నో నాకు వస్తుందో రాదు పెట్టుకోవడానికి, బట్ ఐ రియలీ వాంటెడ్ టు ట్రై. నాకు ఇష్టం చాలా. సో అదనమాట బయటికి వెళ్ళినప్పుడు కొన్నాను నిన్ననే. నాకు ఎందుకో షూట్స్లో అట్లా ఇండియాలో ఉన్నప్పుడు మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు ఫేక్ ల్యాషెస్ పెడితే చాలా నచ్చేది అనమాట. అంటే ఫేస్ కొంచెం బ్రైట్గా అనిపించేది. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లైకింగ్ దిస్ ఫేక్ ల్యాషెస్. సో అందుకే ఇప్పుడు తెచ్చుకొని ఇంప్లిమెంట్ చేసుకున్నా. సో నేను సొంతంగా ఎప్పుడు పెట్టుకోలేదు. ఎప్పుడు షూట్స్లో మేకప్ ఆర్టిస్ట్ పెట్టే ల్యాషెస్ అనమాట నేను మేనేజ్ చేసేది. ఫస్ట్ టైం సొంతంగా పెట్టుకున్నా. మస్కారా పెట్టుకున్నాం అండ్ వాటిపైన మళ్ళీ మస్కారా పెట్టుకుంటే ఇంకా మంచిగా పెద్దగా నీట్గా కనిపిస్తాయి. సో ఇవన్నీ నేను షూట్స్లో పెద్ద ఏదో రాదు చూసి నేర్చుకునేది అనమాట. అండ్ దీస్ ఆర్ ది రోలర్స్. సో నేను జుట్టు మొత్తం పోయింది అని చెప్పి ఐ స్టాప్డ్ యూజింగ్ ది స్ట్రైట్నర్స్ ఆన్ మై హెయిర్. సో ఇంకా హెయిర్ కూడా అంతే. ఇక్కడ యుఎస్ వచ్చిన తర్వాత నాకు వాటర్ అండ్ వెదర్ కండిషన్స్ అవన్నీ సెట్ అవ్వక హెయిర్ కూడా చాలా సన్నగా అయిపోయింది అనమాట. వీడియో చూసినట్టుగా అయితే ఈ ఇయర్ రింగ్స్ గురించి నేను చెప్పాను. సో ఇవి పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ దీస్ ఆర్ వెరీ లైట్ వెయిట్ అండ్ నేను డ్రెస్సెస్ కోసం తీసుకుందాం అని చెప్పాను కదా, బట్ నాకు ఈ సారీకి ఇవి చాలా బాగా సెట్ అయినాయి. సో ఐ వెరింగ్ ది ఇయర్ రింగ్స్. Now we'll go and check what's going on. Wow! Hi! Show your face. I'm taking video. చూసారా మా ఆయన ఎంత బాగా రెడీ అయ్యాను ఫంక్షన్కి. పెళ్ళైన నేను ఫస్ట్ టైం చూస్తున్నా కదా ఈ డ్రెస్. పెళ్ళైన తర్వాత ఇంత రెడీ అవ్వడం మేము ఫస్ట్ టైం అనుకుంటా. చూపి చూపి పల్టో. నైస్. అండ్ వీఆర్ రెడీ. సో ఫంక్షన్ 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 అంటున్నారు కదా, ఏం ఫంక్షన్ అని చెప్పలేదు కదా. సో ఇట్ ఈజ్ అన్నప్రాసన. పునీత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ది అన్నప్రాసన అనమాట.
సో మీ అందరూ ఒకవేళ ఈ టైం వరకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ ఇన్ యూట్యూబ్ షార్ట్స్ చూసినట్టుగా అయితే ఈ సాంగ్స్ మేమైతే ఈ డాన్సెస్ ఏ సాంగ్స్కి వేసామో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఇలా రెడీ అయ్యాం కాబట్టి మంచిగా అట్లా డాన్సెస్ చేసి మేము టైంని బాగా స్పెండ్ చేసాం. సో ఇక్కడ అన్నప్రాసన ఫంక్షన్ అయిపోయింది అండ్ మేము ఇట్లా నార్మల్గా బయట కూర్చొని చిల్ అవుతున్నాము ఎండలో. సో కొన్ని రీల్స్ చేసామన్నమాట ఇప్పుడు నేను ఇంకా పని, అవన్నీ కూడా నేను యాక్చువల్లీ దీంట్లో అప్లోడ్ చేయలేను కాబట్టి షార్ట్స్లో పెడతాను అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను. ఆఫీస్ వర్క్ పునత్ ఇస్ డూయింగ్ హిస్ ఆఫీస్ వర్క్. నాకేం పని లేదు కాబట్టి ప్రస్తుతానికి అలా తిరుగుతూ ఉన్నా. సో ఈ ప్లేస్ ఏంటి తెలుసా, మేము హోలీ, నేను హోలీ వీడియో పెట్టాను కదా, సో మేము హోలీ ఆడింది ఇక్కడే అనమాట. ఇదే ప్లేస్లో మేము హోలీ ఆడినాము. సో మీరు చూడని వాళ్ళు గో అండ్ వాచ్ మై హోలీ వీడియో ఇన్ యుఎస్ఏ. అది ప్రస్తుతానికైతే ఇంతే అనమాట. ఇప్పుడు మేము తినాలి, తిన్న తర్వాత కొంచెం యూనో ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కాబట్టి జస్ట్ అట్లా కొన్ని గేమ్స్ ముచ్చట్లు టైంపాస్ అలా చేస్తామేమో. అండ్ దిస్ సారీ ఈజ్ ఫ్రమ్ అచ్యుత కలెక్షన్స్, నేను డీటెయిల్స్ పెడతాను. ట్రెడిషనల్గా ఉండడం నాకు చాలా ఇష్టం, నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చెప్పాను కదా, ఐ లైక్ టు బీ ట్రెడిషనల్ అని చెప్పి. అండ్ ఎస్, ఈరోజు కూడా నేను శారీ వేసుకున్నా, అదన్నమాట మ్యాటర్. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే లిటరలీ ఎండ ఎక్కడ దొరుకుతుంది, ఎండ ఎక్కడ దొరుకుతుంది అని వెయిట్ చేస్తూ ఉండే. అండ్ ఫైనలీ ఇప్పుడు కొంచెం కొంచెం అట్లా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు ఎండను చూసే స్కోప్ వచ్చింది. హాయిగా ఇట్లా కొద్దిసేపు ఎండలో కూర్చోవాలనిపిస్తుంది, మరి తర్వాత కొంతసేపు అయినాక ఫుల్ స్కిన్ అంత ఇంకా బోర్ అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోవడమే. ఇక్కడ కూడా ఘోరంగా ఉంటుందంట వేడి మేము ఉండే ప్లేస్లో టెక్సస్లో. సో ఇంకా నాకైతే స్టార్ట్ అవ్వలేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సమ్మర్ ఇన్ యుఎస్ఏ ఆల్సో. నాకు సమ్మర్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు సమ్మర్లో సమ్మర్ హాలిడేస్ వచ్చేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళకి హాలిడేస్ వచ్చేవి. సో మేము ఎవ్రీ ఇయర్ ఎక్కడికోకడికి బయట ట్రిప్ వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఎనీ ప్లేస్ లైక్ ఎవ్రీ స్కూల్లో ఉన్నప్పుడైతే ఎవ్రీ ఇయర్ వెళ్తుండే, తిరుపతి అన్నా లేకపోతే మేము అస్సాం ట్రిప్ వెళ్ళినాము, జమ్మూ కాశ్మీర్ ట్రిప్ వెళ్ళినాము, కల్కట్టా ట్రిప్ వెళ్ళినాము, ఢిల్లీ. సో అట్లా ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో మేము తిరుగుతూ ఉండే. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటనంటే మా ఇంట్లో ఒక కింద అమ్మ వాళ్ళ రూమ్లో అండ్ పైన మా పెద్దనే వాళ్ళు ఉండే, టూ ఏసీసే ఉండేవి. లాస్ట్ ఇయర్ ఇంకోటి కొన్నాం అన్నమాట. అండ్ సో కిందనే రూమ్లో నేను మా చిన్నాన్న మా నాన్న ఇంకా మా అమ్మ పడుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ చిల్ అవుతూ పడుకునేవాళ్ళం అన్నమాట. సో అందరు కలిసి ఉండడం నాకు చాలా ఇష్టం. అండ్ వేరే సీజన్స్లో అనుకోండి ఎవరి రూమ్లలో వాళ్ళు ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటారనమాట, అది ద మెయిన్ రీజన్ వై ఐ లైక్ సమ్మర్. సో ఇప్పుడు ఫుడ్ వచ్చింది, వెళ్ళి తినాలి. ఇక్కడితో అయిపోయింది అండ్ మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో అట్లా కార్లో కూర్చొని మంచి సాంగ్స్ వింటూ మా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో చాలా డేస్ తర్వాత ఈ పొలాలు అట్లాంటివి చూసిన ఇక్కడ నేను. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేము అలా అలా అక్కడ తిరిగేసి ఇంటికి వచ్చాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఫొటోస్ వీడియోస్ చూసుకొని డ్రెస్ చేంజ్ చేసుకునేసరికి మాకు ఈ టైం అయిందనమాట. అండ్ ఆల్మోస్ట్ మా ఇంటి నుంచి అక్కడికి మాకు జర్నీ ట్రాఫిక్తో 1.5 hours పట్టింది ఈరోజు. సో అంతా అయిపోయిన తర్వాత అట్లా హ్యాపీగా స్నానం చేసి నార్మల్ డైలీ రొటీన్ డ్రెస్సెస్కి వచ్చేస్తే ఆ మజానే వేరు కదా. సో ఇప్పుడు లైట్గా డిన్నర్ చేసి స్లీప్ అంతే. సో ప్రస్తుతానికైతే టుడేస్ డే ఇట్లా గడిచింది. మళ్ళీ రేపు లేదగానే మార్నింగ్ నుంచి స్టార్ట్ రొటీన్ లైఫ్. సో
అదనమాట. ఇప్పుడు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాను. సో ఇది మా కిచెన్ అనమాట. నేను నార్మల్గా వీడియో కోసం అన్నట్టుగా చేయకుండా ఫస్టే కర్రీ చేసి పెట్టేస్తాను అనమాట. ఆ తర్వాత నేను గుర్తొచ్చింది ఏంటనంటే నాకు వీడియో రికార్డ్ అవ్వలేదు అని చెప్పి. సో ఓన్లీ ఒక్కటే వంకాయ ఉండింది, కొంచెం ఆలు ఇంకా టొమాటోస్ అండ్ ఆనియన్ తరిగేసి దాన్ని కుక్కర్లో పెట్టేసి ఫాస్ట్ అయిపోయిందని చెప్పి ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ వేసేసిన అనమాట. ఇప్పుడు దానికి తగ్గట్టుగా పరాటా తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము. అండ్ అట్లాగే దాంతోపాటు కీర అనమాట. సో ఇది అయ్యేలోపు అండ్ పెనం కాలేలోపు మనం కీర కట్ చేసుకుందాం. కీర కటింగ్ అయిపోయింది, తినడానికి స్టార్ట్ చేసేసిన నేను. ఇది నాకు చాలా ఫేవరెట్. సో నాకు ఓపిక లేదు కాబట్టి నేను ఫ్రోజన్ పరాటా చేస్తాను అనమాట. సో చపాతీ అంటే నార్మల్గా నేను చేసేస్తాను, బట్ పరాటా అంటే కొన్నిటికి ఇష్టం. సో జస్ట్ దీనికి పాన్ మీద వేసేసుకొని సేమ్ చపాతీలా చేసుకుంటే అయిపోతుంది, వెరీ సింపుల్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అన్నమాట. అండ్ నేను ప్రిపేర్ చేసిన కర్రీ ఇది ఇది. అండ్ ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మా పునీత్ మహారాజ్కి ఇవ్వాలి, అది నా టాస్క్ అనమాట. సో అది ఇంకా టైర్డ్ అని చెప్పాలి కదా ఆల్రెడీ, సో ఇట్స్ టైమ్ టు స్లీప్. నేను కూడా తినేసి పడుకోవాలి. ఇంకా ఇప్పటి వరకు నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ దీని తర్వాత కూడా నేను వేరే వీడియోస్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. సో hope you have liked my video. Please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye, good night.